हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्रीवन क्रिएशंस। रेसिपी वच्चेसी पल्ली चिक्की। मनम टेस्टीगा इंट्लोने ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दामंडि। सो ई पल्ली चिक्की चाला हेल्दी अंडि, डेली कंपल्सरी ओकटि मनं तीसुकोवाले। सो लेट्स स्टार्ट द रेसिपी। ఈ రోజు నేను చూపించేది ఏంటంటే పల్లీలు చిక్కీ అండి। ఇది చాలా హెల్తీ ఉంటుంది। ఇందులో పల్లీలు, నువ్వులు, బెల్లం తో పాటుగా నేను అవిసె గింజల పౌడర్ కూడా ఇందులో మిక్స్ చేస్తున్నాను। ఫస్ట్ ఏంటంటే నేను 2 కప్స్ పల్లీలు తీసుకుంటున్నానండి। ఈ కప్ తో 1 కప్ ఆఫ్ అవిసె గింజలు, 2 కప్స్ ఆఫ్ నువ్వులు। ఈ నువ్వులు అనేవి వేయించానండి, పల్లీలు వేయించాను, ఇంకా మళ్ళీ ఈ అవిసె గింజలు కూడా వేయించాను। ఈ అవిసె గింజలు కూడా వేయించాలి, లేదంటే పచ్చదనంతో మనకి టేస్ట్ అనేది బాగుండదు। సో అందుకని కంపల్సరీ ఇవి కూడా వేయించాలి। నేను ఇది వీవేన్ని యాజ్ ఇట్ ఇస్ వేసుకుంటున్నాను। ఈ అవిసె గింజలను మాత్రమే నేను పౌడర్ చేసి వేసుకుంటాను। ఈ అవిసె గింజలు అనేది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు దీని ఇంగ్లీష్ లో। మనకి ఇది ఏంటంటే చాలా హెల్తీ అండి। ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి। డైలీ 1 స్పూన్ తీసుకోవాలని ఈ మధ్యన మనకి డాక్టర్స్ కూడా చెప్తున్నారు। డైలీ वेजिटेरियन तिने वाले फिश ओमेगा 3 फैटी एसिड्स इंका नॉन वेजिटेरियन डिशेस मन की लभिस्तुंदि। वेजिटेरियन वाले डेली मन एमीबी अविसे गिंजलु फ्लाक्स सीड्स मन तीसुकुन्नट्टयिते मन बॉडी की ओमेगा 3 फैटी एसिड्स अनेवि मन की వస్తాయి। సో ఇప్పుడు హెల్తీగా నేను ఏం చేస్తున్నానంటే పల్లీ చిక్కీ, ఇందులో నువ్వులు, పల్లీలు, బెల్లంతో పాటుగా ఫ్లాక్స్ సీడ్స్ కూడా పౌడర్ యాడ్ చేసి నేను చేస్తున్నాను। ఓకే, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ। నేను ఇప్పుడు ఏంటంటే పల్లీల్ని వేయించాను కదా అండి, ఇవి పొట్టు తీసేసి ఇవి కొంచెం ఇట్లా ఇట్లా మెత్తగా ఇట్లా చేతితోటి ఇలా ఇలా అనుకున్నానండి। సో మొత్తం పల్లీల పొట్టు అనేది వెళ్ళిపోయిందండి। నెక్స్ట్ ఇది అవిసె గింజలు నేను వేయించాను కదా 1 కప్, అది గ్రైండ్ చేశాను। మళ్ళీ చెప్తున్నానండి మెజర్మెంట్స్, 2 కప్స్ బెల్లంకి మనము 2 కప్స్ పల్లీలు, 2 కప్స్ నువ్వులు, ఓన్లీ 1 కప్ ఆఫ్ అవిసె గింజలు। ఈ అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు అనేవి వేయించాలండి। ఈ అవిసె గింజల్ని పౌడర్ చేశాను, నాకు ఈ విధంగా తయారైంది। ఇప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లం అనేది పాకం పట్టాలి। ఇంకా ఈ బెల్లంని పాకం పడతాం, ఇంకా అందులో మనం పల్లీలు, నువ్వులు, అవిసె గింజల పౌడర్ అనేది వేస్తే మనకి చిక్కీ అనేది రెడీ అవుతుంది। నేను చూపిస్తాను అది ఎలాగో ప్రాసెస్ చూపిస్తాను। 2 స్పూన్స్ ఇలా వాటర్ వేస్తే మనకి పాకం అనేది రెడీ అవుతుందండి। ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా అంటుంటే పాకం అనేది మనకి రెడీ అవుతుంది। ఇప్పుడు బెల్లం అనేది కరిగిపోయిందండి। నేను ఇప్పుడు దీన్ని స్టెయిన్ చేస్తున్నాను। మనకి బ్లాక్ కలర్ ఏమన్నా ఉన్నా కానీ చెత్త అన్ని డస్ట్ మనకి వెళ్ళిపోతుంది। సో అందుకని మనం క్లీన్ చేయడానికి స్టెయిన్ చేద్దాం, తర్వాత దీన్ని ఆ బెల్లంని పాకం పడదాం। చూడండి ఈ విధంగా మనం బెల్లం కరిగింది కదా అండి, దీన్ని ఈ విధంగా మనం స్టెయిన్ చేద్దాం। స్టెయిన్ చేశాను కదా అండి, ఈ బెల్లం వాటర్ని నెక్స్ట్ ఇందులో వేసేసాను। మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉండాలి। ఇందులో నేను 2 స్పూన్స్ ఘీ యాడ్ చేస్తున్నానండి। మనకి ఏంటంటే స్వీట్స్ అంటే కొంచెం ఘీ యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, ప్లస్ హెల్దీ కూడా కదా అండి। కొంతమంది ఆయిల్ యాడ్ చేస్తారండి, కానీ నేను మాత్రం ఘీ యాడ్ చేశాను। ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే కాసేపటికి మనకి పాకం అనేది వస్తుంది। ఇప్పుడు పాకం వచ్చిందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలంటే ఒక ప్లేట్లో కొన్ని వాటర్ వేసానండి, నెక్స్ట్ ఇలా కొంచెం వేసాను ఇందులో। ఇది మనకి రౌండ్ బాల్ వస్తుందా చూసుకోవాలండి। దీన్ని ఈ విధంగా వేస్తే సౌండ్ అవ్వాలండి, మనకి పాకం అనేది రెడీ అయిపోయిందండి। నెక్స్ట్ ఇప్పుడు మనము పల్లీలు, నువ్వులు, ఆ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేది మనం ఇందులో మిక్స్ చేసుకుందాం। 1 కప్ నువ్వులు వేసానండి, 2 కప్స్ నువ్వులు అండి, నెక్స్ట్ 2 కప్స్ పల్లీలు అండి, నెక్స్ట్ 1 కప్ ఇది ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అండి। మనం అన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకుందాము।
ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి ఈ మిక్చర్ ని నేను ఈ ప్లేట్ కి గీ రాశానండి ఇందులో వేసుకుందాము నెక్స్ట్ కట్ చేసుకోవాలండి మనకి పల్లి చిక్కీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి ఇది నేను గీ పూసిన ప్లేట్ లో వేసానండి నెక్స్ట్ ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము ఈ విధంగా చాకుతో ఈ విధంగా పెట్టుకుందామండి కాసేపైనాక ఆరిపోతున్నాయి కదా మన ఆరిపోయాక మనకి పీసెస్ అనేవి చిక్కీ పీసెస్ అనేవి వస్తాయి ఇప్పుడు ఇప్పుడండి మనకి రెడీ అయిపోయింది నేను పీసెస్ కట్ చేశాను సో ఈ విధంగా మనకి ఎంతో టేస్టీ హెల్తీగా ప్రోటీన్ పల్లి చిక్కీ అనేది రెడీ అయిపోయింది ఇందులో అవిసె గింజల పొడి వాడాను కాబట్టి ఇది చాలా హెల్తీ అండి డైలీ 1 పీస్ మీ పిల్లలకు కూడా ఇంట్లో ఇవ్వండి చాలా హెల్తీ ఇందులో కాల్షియం కూడా ఉంటది నువ్వులల్లో కాల్షియం ఉంటది పల్లీలు చాలా మంచి ప్రోటీన్ ఉంటదండి డైలీ 1 పీస్ మీ పిల్లలకు ఇవ్వండి చాలా హెల్తీగా ఉంటారు నేను చెప్పిన ఈ ప్రాసెస్ ఈ స్టెప్స్ ఫాలో అయిపోయి మీరు కూడా తయారు చేసి ఇంట్లో మీ పిల్లలకి మీరందరూ కూడా తీసుకోండి డైలీ 1 పీస్ చాలా హెల్తీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంట్లోనే పల్లి చిక్కీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో బై బై